హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. పన్నీర్ కర్రీని మంచి డెలీషియస్ టేస్ట్తో ఏ రైస్ ఐటెంలోకైనా రోటీలోకైనా పర్ఫెక్ట్గా ఉండేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. సో లెట్స్ గో టు ద ప్రాసెస్. ఫస్ట్ ఒక ప్యాన్లోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని, ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1/2 టీ స్పూన్ షాజీరా యాడ్ చేసుకుని మంచి అరోమా వచ్చేంత వరకు సాల్ట్ చేసుకోండి. ఈ మసాలాలు వేగినప్పుడు వచ్చే అరోమా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 6 వెల్లుల్లి, 1 ఇంచ్ స్లైసెస్గా చేసుకున్న అల్లం, 10-12 జీడిపప్పులు, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకుని కొద్దిసేపు వేయించుకోండి. ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దీంట్లో స్లైస్ చేసుకున్న 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీంట్లో చాప్ చేసుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ టమాటోస్ని బాగా మిక్స్ చేసేసుకుని లిడ్తో కవర్ చేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఈ టమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని బ్లెండ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని, 1 టీ స్పూన్ బటర్ లేదా నెయ్యిని యాడ్ చేసుకుని, బటర్ కరిగిన తర్వాత 2 స్లైస్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి పెటల్స్గా కట్ చేసుకున్న 1 ఆనియన్ని, క్యూబ్స్గా కట్ చేసుకున్న 1 క్యాప్సికమ్ని యాడ్ చేసుకుని సాల్ట్ చేసుకోండి. దీంట్లోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. పసుపు కారం మిక్స్ అయ్యాక దీంట్లో బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో బాటమ్ స్టిక్ అవ్వకుండా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఇది కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీంట్లో 250 ml వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని స్లైట్గా మిక్స్ చేసుకోండి. పన్నీర్ క్యూబ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 మినిట్స్ అయ్యేసరికి పన్నీర్ క్యూబ్స్ అన్నీ సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు దీంట్లో చాప్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే డెలీషియస్ పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. ఈ పన్నీర్ కర్రీ వెజ్ బిర్యానీలోకి, రోటీస్లోకి, అన్ని రకాల రైస్ ఐటమ్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.